నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన ప్రభువ, నీ ఘనమైన శ్రేష్టమైన పాదములకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. గడిచిన దినములలో నీ అపారమైన ప్రేమను వాత్సల్యతను మా పట్ల చూపించి దేహాలలో ప్రాణం ఉంచి జీవింపజేసి రాత్రికాల సమయాన్ని ప్రభువతను మాకు అనుగ్రహించినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నీ ప్రియకుమారుడు, మా ప్రాణ విమోచకుడు, రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన రక్తములో మా పాపాలు కడిగి పవిత్రపరిచిన ఆయన మరణ పునరుద్ధరణ బలము చేత మమ్మల్ని రక్షించినందుకని స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభువా, ఇలాగూ రాత్రికాల సమయంలో జూమ్ మీటింగ్లో పాల్గొనడానికి, ప్రభువా తండ్రిని స్తుతించడానికి, మీ మాటలు వినటానికి మీరు చూపిన కృపకైనా స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ మీటింగ్లో పాల్గొన్న ప్రతి మీ దాసులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. పాటలు పాడుతున్న మీ దాసులను, వర్తమానం అందిస్తున్న మీ దాసులను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. ప్రభువా తండ్రి, మాతో ఏమైతే మాట్లాడి మీరు ఇష్టపడుతున్నారో ఆ వాక్యం ద్వారా ప్రభువా తండ్రి మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాం. అయ్యో తండ్రి, ఈ కాన్ఫరెన్స్ను ప్రభా నడిపిస్తున్న మీ దాసులను బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాం. బర్నబాసులను, శ్రీకాంతలను, సామ్యుల్ జనాలను ప్రభువాతను మీరు జ్ఞాపకం చేసుకోండి. ముందున్న దినాల్లో తండ్రి ఆయన ఇంకా బలమైన కాన్ఫిడెన్స్గా ప్రభువా తండ్రి ముందు కొనసాగించమని, సహాయము చేయమని, ప్రభువా తండ్రి యొక్క మీటింగును ప్రారంభించి ముగింపు వరకు మీ అధ్యక్ష నుంచి మీరే మహిం పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి ప్రారంభిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రియులు, బాబు అన్నకు ప్రత్యేక ప్రేమ వందనాలు. పాట విందాం ప్రియులు. వెల్లటూరు నుండి, గుంటూరు జిల్లా వెల్లటూరు నుంచి ప్రభాకర్ అన్న పాట పాడి ప్రభు నామను మహిమపరుస్తారు. ప్రభాకర్ అన్న, బాబా అన్న దేవునామానికి స్తోత్రాలు. జూమ్ లో ఉన్న పరిశుద్ధులందరికీ యేసు ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, వందనం త్రియే కూడా ఘన మహిమ నీకే గానే కీర్తన పాడి ప్రభునామాన్ని ఘనపరుచుకున్నాం. వందనం త్రియే కూడా ఘన మహిమ నీకేగా, ఏ పాటి వాడను యేసయ్యా నన్ను కోరుకుంటివే, ఏ పాటి దానను యేసయ్యా నన్ను చేర్చుకుంటివే. వందనం త్రియే కూడా ఘన మహిమ నీకేగా నన్ను కోరు కొంటివే. ఈవులెన్నెన్ను దయచేసితివి, నీ స్నేహమే నాకు స్థిరపరచితివి. ఈవులెన్నెన్ను దయచేసితివి, నీ స్నేహమే నాకు స్థిరపరచితివి. నీ పాద సేవ చేయుట కన్నా ఇలువైన భాగ్యం లేదో నాకు, నీ పాద సేవ చేయుట కన్నా ఇలువైన భాగ్యం లేదో నాకు. వందనం త్రియే కూడా ఘన మహిమ నీకేగా, ఏ పాటి వాడను యేసయ్యా నన్ను కోరుకుంటివే, ఏ పాటి దానను యేసయ్యా నన్ను చేర్చుకుంటివే. వందనం
తీయే కుడా మా సర్వమంత నీదేనయ్యా నీకే అంకితం చేసితిమి మా సర్వమంత నీదేనయ్యా నీకే అంకితం చేసితిమి ఏచియున్నాము సెలవిమ్ము దేవా నీ ఆజ్ఞను పాటించుటకు స్తోత్రం వేచియున్నాము సెలవిమ్ము దేవా నీ ఆజ్ఞను పాటించుటకు స్తోత్రం వందనం ప్రియే కుడా గణమహిమా నీకేగా ఏ పాటి వాడనో యేసయ్యా నన్ను కోరుకుంటివే ఏ పాటి దానో యేసయ్యా నన్ను చేర్చుకుంటివే వందనం తీయే కుడా అవసరతలు ఏదైనా ఇచ్చేడి ఒకవ ఇరే నీవే అవసరతలు ఏదైనా ఇచ్చేడి ఒకవ ఇరే నీవే నా కోరిక అంత ఏ క్షణమైనా నీవేగా నాయేసో ఆమెన్ నా కోరిక అంత ఏ క్షణమైనా నీవేగా నాయేసో ఆమెన్ వందనం తీయే కుడా గణమహిమా నీకేగా ఏ పాటి వాడను యేసయ్యా నన్ను కోరుకుంటివే ఏ పాటి దానను యేసయ్యా నన్ను చేర్చుకుంటివే వందనం తీయే కుడా యేసు ప్రభునామములో అందరికీ ప్రత్యేకమైన ప్రేమ వందనాలు. చక్కగా పాట పాడి ప్రభుని మహిమపరిచిన ప్రియులు ప్రభాకర్ అన్నకు ప్రభునామంలో ప్రేమవందనాలు. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. నల్లమాడ నుండి ఎర్రపరేడ్ అన్న ప్రార్థన చేస్తారు వాక్య సహాయం కోసం. ప్రేమ గల తండ్రి, గల దేవ, మహాపరిశుద్ధుల, ఈ యొక్క రాత్రిజాములో ప్రభు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మేము ఈ విధంగా కలుసుకుని మీ నామాన్ని జ్ఞాపకం చేసుకుని కృపాభాగ్యం మాకు అనుగ్రహించినందుకే స్తుతిస్తున్నాం. మహోన్నతుడా, కృపమేడ, సర్వాధికారి వెంట అండి, భూమి ఆకాశములకు సృష్టికర్తలైన దేవ, మీ యొక్క అమూల్యమైన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహాయం చేయండి ప్రభువా. మానవులమైన మాకు మీరిచ్చిన అమూల్యమైన రక్షణను బట్టి స్తుతిస్తున్నాం. దూరస్తులం, విరోధస్తులము, శాపగ్రస్తులమైన మాకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మీ అమూల్యమైన రక్తం చేత కడిగి పవిత్రపరిచి పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను మమ్మల్ని చేసినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభు, ఆత్మీయతలో మేము ఎదగడానికి మా తండ్రి యెహోవా, పరలోకం నుండి భూలోకానికి తండ్రి మీరే తేవా. మా ప్రభా, ఆనాడు ఇస్రాయేల్ ప్రజలకు మన్నాను కుమ్మరించినట్టు ఈనాడు వాక్యం అనే మన్న ప్రభు మా యద్దకు వచ్చి ఉండగా దీవించండి. మరి ఆత్మీయమైన ఆహారాన్ని పుచ్చిపెడుతుండగా మీ దాసుని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మీ పక్షాన్ని నిలిచి మాట్లాడుతుండగా జనార్దనను ఆత్మీయంగా దీవించమని ప్రభు మీ దాసుని మీ సిలువు చాటును మరుగు చేసి మీరే మాకు ఏ సంగతులు ప్రభు అంత్యదినాల్లో మేము ఉండగా శ్రమల కాలంలో మేము ముందుకు వెళ్తుండగా తండ్రి మాతో మాట్లాడబోతుండగా తీటగా మాట్లాడి మమ్మల్ని సరిచేసి సరిదిద్దుకునే అవకాశం మీరు ఇస్తున్నందుకే స్తుతిస్తూ ముందున్న సమయాన్ని మమ్మల్ని అందరినీ మీ దయగల చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన
యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన ఎర్రపరెడ్డి అన్నకు కాన్ఫిడెన్స్ తరపున ప్రేమ వందనాలు. వందనాలు. ఈ కృపావాక్య సందేశాలు పరిచర్య 260వ రోజును ప్రభు మనకి ఈవిగా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి నుండి ఏ జనార్దన్ అన్న ఈ దినం మనకు వాక్యం ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు. దైవ సేవకులకు ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం అన్న. వందనాలు. మనసది ప్రభునందు ప్రియులారా, ప్రభు యేసు క్రీస్తు నామమున ఈ సాయంకాల సమయంలో మరోసారి ఇలా సెల్ కాన్ఫరెన్స్ లో మీ అందరితో కలుసుకొని సహవాసం చేయడానికి దేవుడు అనుగ్రహించిన శుభ దినాన్ని బట్టి దేవుని స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. జనార్దన్ అన్న, అన్న పైన ఎక్కువ ఖాళీ ఉంది, కొంచెం కవర్ చేయండి ఫోటో ఇంకొంచెం. ఓకే అన్న, రైట్. కొంచెం దగ్గర పెట్టుకోండి. సరిపోయిందా? కొంచెం దగ్గరకు పెట్టుకోండి సెల్లు. ఇప్పుడు బాగుంది. ప్రభునందు ప్రియులారా, మరి ఇలాగూ సెల్ కాన్ఫరెన్స్ ద్వారా మీతో కలిసి సహవాసం చేయడానికి ఆయా ప్రాంతాల్లో ఉన్నప్పటికీ జూమ్ యాప్ ద్వారా ఇలాగూ చూసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన శుభదినాన్ని బట్టి దేవుని స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వాక్య ధ్యానం నిమిత్తమై యోబు గ్రంథం రెండవ అధ్యాయం తొమ్మిదో వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 2:9 అతని భార్య వచ్చి, నీవింకను యథార్థతను వదలక ఉందువా? దేవుని దూషించి మరణము కమ్మని. పరిశుద్ధుడగు మా తండ్రి, సర్వాధికారి, కనకరంగల దేవ, రక్షణకర్త, విమోచకుడగు తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నా. చదువుకుని వచ్చిన భాగాలను దీవించి మా మేలు కొరకు ఆశీర్వాదకరంగా దీవించమని, సెల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ప్రియులందరిని కూడా మీరు ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నా. నిలబడిన నేను నీ స్ప్రయోజకుని, మీ జ్ఞానంతో నింపి బలపరిచి నడిపించమని క్రీస్తున్న వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమీన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు యేసు క్రీస్తు నామంలో దైవ గ్రంథంలో నుండి యోబు గ్రంథం 2:9 మనం చదువుకున్నాం. ఈ చదువుకున్న వచ్చిన భాగంలో భార్యాభర్తల గురించిన సంభాషణ మనం చూస్తున్నాం. ఒక కుటుంబంలో భార్యాభర్తలు మరి కలిగి ఉండవలసిన విధానము, జీవించవలసిన విధానము, మరి అనేక సంగతులు మనం దేవుని వాక్యంలో చూస్తాం. యోబు గ్రంథంలో యోబు కుటుంబానికి జరిగిన సంగతి మనకు తెలుసు. చివరికి భార్యాభర్తలు మిగిలారు. అలాగైతే యోబు భార్య వచ్చి పలుకుతున్న మాటలు మనం చదువుకున్నాం. ఇందులో భార్య భర్తకు సహకరించడం లేదు, భర్తతో ఏకీభవించడం లేదు, భర్తతో పాటు కూర్చొని ప్రార్థన చేయట్లేదు, భర్తతో పాటు నిరీక్షణ కలిగి దేవుని కొరకు ఎదురు చూడలేదు, భర్తతో పాటు
మోకరించి దేవుని చిత్తము ఎలాగుంటే అలాగ జరుగునుగా కానీ సమ్మతించలేదు. యోబు దైవ దృష్టి కలిగి ఆయన ఉన్నాడు. యోబు భార్య భూ సంబంధమైన ఆలోచన కలిగి ఉన్నది. యోబు సహనము కలిగి ఉన్నాడు. యోబు భార్య సహనాన్ని కోల్పోయింది. యోబు నిరీక్షణ కలిగి ఉన్నాడు. యోబు భార్య నిరీక్షణ లేనిదిగా ఉంది. యోబు విశ్వాసంలో గట్టితనం కలిగి ఉన్నాడు. యోబు భార్య మాత్రము బలహీనురాలయ్యింది. కంటికి కనపడేటివే ముఖ్యం అన్నట్టుగా యోబు భార్య భావిస్తుంది. భూలోక సంబంధమైనటివే అవే స్థిరం అన్నట్టుగా యోబు భార్య మరి ఆలోచన కలిగి ఉంది. అలాగైతే కొంతమంది మనం భార్యాభర్తలను మనం బైబిల్లో చూసినప్పుడు అబ్రహాము ఆయన భార్యను మనం చూస్తాము విశ్వాసం కలిగిన వారు అని, జకరయా ఎలిషబెతును మనం చూస్తాము దేవునిందు భయభక్తు కలిగి ఉన్నవారు అని, అకుల ప్రిస్కిలను మనం చూస్తాము పరిచర్యల వారు సమర్పణ కలిగిన వారు అని, యాకోబు యాకోబు భార్యల విషయంలో మనం చూస్తాము తండ్రి నుండి బయటికి వెళ్ళేటప్పుడు యాకోబు భార్య పలికిన మాట ఏంటంటే దేవుడు నీతో ఏం చెప్పాడు అది చేసేయి అని అన్నారు. సమ్మతించారు. దేవుడు నీకు తెలియజేసిన నీకు చెప్పింది చేయమని చెప్పారు, సమ్మతించారు. అలాగే మనం కొన్ని జంటలను మనం చూస్తాం. ఇస్సాకు రిబ్కల విషయంలో మనం గ్రహిస్తే సంతానం కొరకు ఇద్దరు ప్రార్థన చేశారు, ఇద్దరు ప్రార్థన చేశారు. అలాగూ మనము దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే ఇక్కడ యోగు సంగతికి మనం వచ్చినప్పుడు యోగు యోగు భార్య విషయమైన సంగతులు మనం ధ్యానం చేస్తున్నాం. యోగు భార్య ఏకంగా దేవుని దూషించమని చెప్పి సలహా ఇస్తుంది. కుమారులు లేరు, కుమార్తె లేరు, వస్తు సంపద పోయింది, ఇల్లు పోయింది, ఆస్తులంతా వెళ్ళిపోయాయి, ఇంకా ఏమి దేవుడు అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇంకా ఎందుకు దేవుడిని నమ్ముకున్నావు, ఎందుకు దేవుని కొరకు ఎదురు చూస్తున్నావు, ఇంకా ఎందుకు యథార్థత కలిగి ఉన్నావు, దేవుని దూషించి మరణము కాక అంటే ఇంకా సావు అని చెప్తుందండి. అంటే ఆస్తులు ఉంటేనే ప్రేమించే భార్యలు కొందరు ఉంటారు, ఆర్థిక స్థితిగతులు బాగుంటేనే మా ఆయన మంచోడు అనేవారు కొందరు ఉంటారు, స్థితిని బట్టి ప్రేమించేవారు, స్థితిని బట్టి పెళ్ళాడేవారు కొందరు ఉంటారు. కానీ విశ్వాసాన్ని బట్టి భక్తిని బట్టి ఎమ్మడించేవారు, వివాహం ఆడేవారు అతి తక్కువ మంది ఉంటారు. అయితే ఇక్కడ యోబు యోబు భార్య గురించి మనం ఆలోచన చేస్తుండగా యోబు భార్య మరణము కమ్మని చెప్తా ఉంది. ఎంత బలహీను రావాలో చూడండి. అన్ని పోయే తారకంగా దేవుడు లేడు అన్నట్టుగా మాట్లాడుతుంది. అన్ని పోయే తారకంగా బ్రతికేందుకు సావే సచ్చేది మీరు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏ కుటుంబంలో అయినా అలాగే జరుగుతే మరి ఏ స్త్రీ అయినా అలాగే మాట్లాడే అవకాశం ఉంది. కుమారులందరూ చనిపోయినప్పుడు వసు సంత సంపద అంతా చివరికి ఏ ఆధారం లేకుండా నిలబడినప్పుడు ఏ స్త్రీ దేవుడు నిందించే అవకాశాలు ఉన్నాయి. అయితే అది కొద్ది మంది మాత్రము అన్నిటికీ తాలుకొని దేవుని చిత్తానికి లోబడి దేవుని మహిమ కొరకు బ్రతికే వారు కొందరు ఉంటారండి. అయితే ఇక్కడ మన అసలు సమయంలో బలపరచాలి, ప్రోత్సాహపరచాలి, సపోర్ట్గా ఉండాలి, సహాయకరంగా ఉండాలి. కానీ నిరుత్సాహపరుస్తూ ఉంది, భర్తను నిరుత్సాహపరుస్తూ ఉంది. ఏంటి ఇంకేముంది, ఇంకెందుకు దేవుని అనుకున్నావు, ఏమవసరం, చనిపో అంటుంది. చచ్చిపోదమంట లేదు, చనిపో అంటుంది. అంటే తన వరకు తాను మరి అందులో మరి మినహాయింపు చేస్తూ ఉంది.
అలాగైతే గమనించండి, యోగు భార్యగా మాటలు మనం గమనిస్తున్నాం. వచ్చి ఏమంటుంది అక్కడంటే, అతడి భార్య వచ్చి, నువ్వు ఇంకను యథార్థతను వదలకుందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అని అంటున్నా. ఇంకా యథార్థంగా ఎందుకున్నావు, ఇంకా యథార్థం వదలకుండా ఎందుకున్నావు అని చెప్పి ఆమె అంటుంది. యోగు భార్య వచ్చి యోగుకున్న విశ్వాసాన్ని, యోగుకున్న భక్తిని, యోగుకున్న నీతిని, యోగుకున్న స్థిరతను, యోగుకున్న యథార్థతను నీరు గార్చి మాట్లాడుతూ ఉంది. బలహీనుని చేస్తూ ఉంది, నిరుత్సాహపరుస్తూ ఉంది. ఇలాంటి భార్యలు ఉన్నారా లోకంలో? ఇలాంటి భార్యలు ఉన్నారంటే ఉన్నారు, చాలా మంది ఉన్నారంట. విశేషంగా సేవ జీవితంలో, సేవకుల కుటుంబాల్లో ఇలాంటి బలహీనతలు కలిగిన వారు ఉంటే సేవ జీవితానికి చాలా ఇబ్బందికరం. కొంతమంది ప్రోత్సాహకరంగా ఉంటారు, భర్తకు తోడుగా ఉంటారు. కష్టమైన, నష్టమైన, ఇరుకులైన, ఇబ్బందులైన భర్తతో పాటు అనుభవించే వారు కొందరు ఉంటారు. మరికొంతమంది సేవలు ఇరుకులు రాగానే, ఇబ్బందులు రాగానే మరి బలహీనులయ్యే అవకాశం కొంతమందిలో ఉంటుంది. ఈ మధ్యలోనే మా సంఘంలో ఒక 3 నెలల క్రితం వివాహమైంది, కొత్త కుటుంబం, కొత్త జంట. ఆమె వేరే సంఘం నుండి వచ్చింది, సహవాసం ఉంది. అబ్బాయి మన సంఘ సహవాసానికి చెందినవాడు, మంచి విశ్వాసి, మంచి విధేయుడు, మంచి మాట, నమ్మకమైన వాడు, బాగున్నారు, మంచివాడు. ఆమె సంఘానికి రావట్లేదు భర్తతో పాటు కలిసి, సహవాసానికి రావట్లేదు భర్తతో కలిసి. భర్తనే నిరోధిస్తుంది, భర్తనే ఆటంకపరుస్తుంది. ఎందుకు రాలేదు అని ఫోన్ చేసి అడిగారు. వివాహమైన ఒక్క వారం వచ్చింది భర్తతో కలిసి, మళ్ళీ రావట్లేదు. అడిగాను, ఎందుకు రావట్లేదు, ఏంటి పరిస్థితి, ఏంటి సంగతి అని అంటే, ఆమె నాతో కలిసి ఏది భావించడం లేదు, నాతో పాటు సంఘానికి రావట్లేదు, మన క్రమానికి ఆమె విధేయత చూపట్లేదు అని చెప్పి బ్రదర్ చెప్పా. సరే అని చెప్పేసి ఒకసారి ఇంటికి వెళ్ళాను. భార్యాభర్తలు ఇద్దరు కూర్చోబెట్టి, ఆమె అమ్మాయి బాగానే ప్రేమించింది, భోజనం కూడా చేయమనింది. అమ్మ తర్వాత చేస్తారని కూడా వినలేదు, భోజనం కూడా పెట్టింది. ఆమెను కూడా భోజనం చేయమంటే భోజనం చేయడం లేదా, 2-3 సార్లు చెప్పినా భోజనం చేయడం లేదు. సరే అని చెప్పేసి ప్రార్థన చేసుకుందాం అమ్మ అని కూర్చుందని చెప్పి కూర్చొని వాక్యం మాట్లాడదామని కూర్చోమని చెప్పారు. మాట్లాడు కూర్చుంటేనే దేని గురించి మాట్లాడతారు మీరు అని చెప్పేసి అసలు అమ్మాయి పలికింది. దేని గురించి మాట్లాడతామమ్మా, వాక్యం గురించి మాట్లాడతామని. కూర్చున్న తర్వాత, ఏంటికి సంఘానికి రావట్లేదమ్మా, నీ భర్తతో పాటు నువ్వు కలిసి రావాలి కదా అని చెప్పేసి అడిగాను. ఆమె అంటుంది, మీ సంఘం నాకు నచ్చలేదు, మీ పద్ధతులు నాకు నచ్చలేదు, స్త్రీని మౌనంగా పెడుతున్నారు, దేవుడు మాకు తెలియజేసింది మేము కూడా చెప్పాలి కదా, మేము కూడా ప్రకటించాలి కదా, నేను కూడా వాక్యం చెప్పాలి, నేను కూడా పాటలు పాడాలి, కాబట్టి మీ సంఘములు అవి లేవు కాబట్టి నేను రావట్లేదు అని అంటుంది. వాక్యక్రమం అలా లేదు కదమ్మా అని చెప్పేసి వాక్యాన్ని చూపిస్తే చదివింది, చదివి మూసి పాక పెట్టేసింది. ఆమె మాట్లాడుతుంది అన్ని తన సొంత మాటలు చెప్తా ఉంది, విధేయత చూపడం లేదు, లోబడడం లేదు, భర్తతో ఏది భవించడం లేదు. ఆమె అంటుంది, నేను మీ సంఘానికి రాని అసలు అంటుంది, మీ క్రమం సరిగా లేదు, మేము ఎదగాలి కదా, మేము కూడా అభివృద్ధి చెందాలి కదా, మేము కూడా దేవుడు మాకు తెలియజేసి బయలుపరచాలి కదా, సంఘానికి ప్రకటించాలి కదా అని చెప్తా ఉంది. అసలు బ్రదర్ అని సంఘం అబ్బాయి అని తెలిసింటే నేను పెళ్లి కూడా చేసుకోను అని అంటుంది అమ్మాయి. నేను పెళ్లి కూడా చేసుకోకుండా ఉంటుంది అని అంటుంది.
చెప్పామమ్మా, ముఖ్య ముందే చెప్పాము. మీ సేవకుడు ఫోన్ చేసి అడిగితే చెప్పాము, తెలియక ఏం కాదు అన్ని చెప్పామని చెప్పారు. నేటికి భర్త నాటక పరిస్థితి ఉంది. భర్త కొంచెం మంచి మనిషి, అమాయకుడు మెత్తటి మనిషి. ఆమె కొంచెం నోరు ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటికి కొన్ని వారాలు అవుతుంది భర్త రానట్లేదు. వేరే సంఘానికి వెళ్దాం, ఆడైతే వాక్యం చెప్పుకోవచ్చు, ఆడైతే పాటలు పాడవచ్చు, ఆడైతే దేవుడు నాకు బయలుపరిచింది ఆడ చెప్పుకోవచ్చు, ఈడు చెప్పనీయరు, నన్ను ఎదగనీయరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. ఎంత చెప్పిన వినడం లేదు, భర్తతో ఏకీభవించడం లేదు, భర్తతో సమ్మతించడం లేదు, భర్త చెప్పిన మాట వినడం లేదు, వాళ్ళ అత్త కూడా చెప్తుంది వినడం లేదు, నేను చెప్తున్నా వినడం లేదు, ఏకీభవించడం లేదు. ఆమె అంటుంది మేమెదగాలి, మేమెదగాలి, మేము ఇంతవరకు ఎదిగినాము, సంఘాలు ఎదిగి బాగా పరిచయం చేసినాము అని అన్నా. ఏమి ఎదిగావమ్మా, ఎంత ఎదిగావు, నువ్వు రక్షణ ఎప్పుడు పొందావు అని అడిగాడు. ఆ మాటకు జవాబు లేదు. నువ్వు రక్షణ ఎప్పుడు పొందావంటే కరెక్ట్ చెప్పడం లేదు. రక్షణ పొందాలని కదే అంకుల్లో చచ్చిపోయేది అనుకున్నాను, కానీ ఏ దేని రక్షణ పొందిందో తెలియదు. పాపక్షమాపణ అనుభవం లేదు. మత సంబంధమైన చర్చ నుండి ఆమె వచ్చింది. ఇప్పుడు సంఘానికి వచ్చే ఒక మంచి సహోదరుని మరి సహవాసంలో ఆటంకపరుస్తూ ఉంది, ఇబ్బంది పెడతా ఉంది. లాస్ట్కు మాట్లాడి మాట్లాడి చివరికి నేను చెప్పినాను, బ్రదర్ నీవు మాత్రం క్రమంగా రండి మందిరానికి సంఘానికి, ఆమె తర్వాత ఒకవేళ గ్రహించడానికి వస్తేనో ఆమె సంగతి వదిలిపెట్టానని చెప్పాడు. అమ్మాయి నాన్న ఏమంటుందో తెలుసా, ఏమంకులు ఎట్టొస్తాడు క్రమంగా మీ సంఘానికి, ఎలా వస్తాడు అట్లనే చెప్తారు మీరు అంటుందండి. ఇలాంటి భార్యలు కొందరు ఉంటారు. కాబట్టి యోగు భార్య భర్తతో ఏకి భవించడం లేదు, భర్తతో కలిసి దేవునికి లోబడి దేవుని చిత్తాన్ని మహిమపరచడం లేదు. మరొక సంగతి, జరిగిన సంగతి చెప్తున్నాను. రాయలసీమలోనే కర్నూలులో మేము కర్నూలులో ఉన్నప్పుడు ఒక సంఘములో ఒక సహోదరుడు మంచి సేవకుడు, మంచి సంఘాన్ని నడిపిస్తున్నాడు, మంచి ఆత్మీయుడు, బాగానే ఉంది. పెంతకోస్తు సంఘానికి సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. పెంతకోస్తు సంఘానికి సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని చాలా నష్టపోయారు. ఎలాగంటే లేడీస్ ఎవరిచ్చి వదనాలు చెప్పిన అనుమానం పడుతుందట, ఎవరితో మాట్లాడిన అనుమానం పడుతుందంట, లాస్ట్కు భర్తతో కొట్లాడి నువ్వు ఆమెతో ఎందుకు మాట్లాడతావు, ఆమెకు ఎందుకు వందనాలు చెప్పు, ఆమె నీకు ఎందుకు వందనాలు చెప్పు, ఆ ఎందుకు కుటుంబ విషయాలు చెప్పుకుంటారు కదా, ఎవరైనా ప్రార్థన చేయమని అడుగుతారు కదా, ఎందుకు నేను ప్రార్థన చేయను, ఇలా చెప్పేసి చివరికి ఆ బ్రదరు వాక్యము చెప్పడానికి వీలు లేనంత సమస్య వచ్చింది. చివరికి సేవ విషయంలోనే అతను బలహీనుడై మరి కొంతకాలం ఆగిపోయాడని నేను విన్నాను. ఎలా ఉంటారో చూడండి. కొంతమంది సర్వస్వం ప్రభు కొరకని జీవించే వారు ఉంటాయి, కొంతమంది సేవకు ఆటంకంగా ఉండే భార్యలు ఉన్నారని. కాబట్టి యోగు విషయంలో యోగు అంత నష్టపోయినప్పటికీ, అంత అనారోగ్యం ఉన్నప్పటికీ దేవునితో ఏకీభవించి మరి శరీరమంతా మరి పగులతో ఉన్నప్పటికీ, కురుపులతో ఉన్నప్పటికీ దేవుని కొరకు నమ్మకంగా ఉన్న ఆ యోగును యోగు వారి వచ్చి నిరుత్సాహపరుస్తుంది. చివరికి దేవుని దూషించు, నీవు మరణము కమ్ము అని మరి బలహీనపరుస్తా ఉంది. అందులో యోగు భార్య పలికిన మాట ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇంకనూ యథార్థతను వదలకుందువా అని మాట్లాడు. ఇంకనూ అంటే ఆస్తి పోయింది, ఇంకనూ ఇల్లు పోయింది, ఇంకనూ పిల్లలు పోయారు, ఇంకనూ పక్ష సంపద పోయింది, ఇంకనూ రోగం వచ్చింది, ఇంకనూ నువ్వు యథార్థతను వదలకుందువా అని మాట్లాడు. ఇంకను అయితే అన్నమాట కానీ, ఇంకా అన్నమాట కానీ
ఇవి రెండు కొంచెం పై కింది వచనాలను కలిపి ఆలోచించాల్సిన మరి అవసరత కలిగి ఉన్న వచనాలు ఇవి. అయితే ఇక్కడ చూస్తున్నాం ఇంకనూ అని అంటే ఇంత జరిగిన కూడా, ఇంత స్థితి వచ్చిన కూడా, ఇంత అనారోగ్యం వచ్చిన కూడా, అన్ని పైన కూడా యథార్థత ఎందుకు అట్లే పట్టుకొని ఉన్నావు నువ్వు అని చెప్తుంది. యథార్థతకున్న విలువ యోగుకు తెలుసు కానీ యోగు భార్యకు తెలియదు. యథార్థత వల్ల కలిగే ఫలితము యోగుకు తెలుసు కానీ యోగు భార్యకు తెలియదు. యథార్థత వలన కలిగే దీవెనలు యోగుకు తెలుసు కానీ యోగు భార్యకు తెలియదు. అలాగైతే యథార్థతను వదలకుందు అని చెప్పేసి అంటుంది. యథార్థత దానివల్ల కలిగే ఫలితం, యథార్థత దానివల్ల కలిగే ప్రయోజనము, యథార్థత దానివల్ల కలిగే ఆశీర్వాదము మనం దేవుని వాక్యంలో మనం గమనిద్దాం. ఒక యోగుని గురిసే దేవుడు 4 సార్లు చెప్పాడండి, 4 సార్లు చెప్పాడు యథార్థతను గురించి, యోగులో ఉన్న యథార్థతను గురించి దేవుడు 4 సార్లు సాక్ష్యం ఇచ్చాడు యోగు గ్రంథంలో. మిగతా భక్తులను మనం చూస్తాము, నోవాబును గురించి తరవారు నువ్వే నా ఎదుట నీతిమంతుడు అని సాక్ష్యం ఇచ్చాడు. అబ్రహాం అనేక జన్మలకు తండ్రి అవుతాడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అబ్రహాము నీతిమంతుడు, దేవుని నమ్మేను కనుక అతడు నీతిమంతుడు ఎంచబడ్డ. మోషను గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని, భూలోకం అందరిలో స్వాత్వికుడని తెలియచేశాడు. అలాగే అక్కడక్కడ భక్తుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. కానీ ఒక యోగుని గురించి ఒక యోగు గ్రంథంలోని 4 సార్లు దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. చూడండి ఆ 4 సందర్భాల్లో 1వ అధ్యాయం మనం గమనిస్తే 1వ అధ్యాయము 1వ వచనం, ఊరు దేశమందు యోగు అని ఒక మనుషుడు నేను, అతడు యథార్థవర్తనుడు అని మనం చూస్తున్నాం. ఇది పరిశుద్ధాత్ముడు ఇచ్చిన సాక్ష్యం. గ్రంథాన్ని రాయించేది పరిశుద్ధాత్ముడే కనుక పరిశుద్ధాత్ముడు ఇచ్చిన సాక్ష్యం ఇది. 2వది 8వ వచనం, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించుతివా, అతడు యథార్థవర్తనుడు అని రాయబడింది. ఇంకా కొన్ని విషయాలు అక్కడ రాయబడినాయి కానీ మన అంశం యథార్థత కాబట్టి యోగు విషయంలో యథార్థవంతుడు అని చూస్తున్నా. 2వ అధ్యాయం 3వ వచనంలో, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతిని ఆలోచించుతివా, అన్న మీట్లో పడ్డావన్న జనార్దన్ అన్న మీట్లో ఉంది జనార్దన్ అన్న. అన్న మీట్లో ఉన్నావు అన్న, మీరు మీట్లో ఉన్నారు చూసుకోండి అని మనం చూస్తున్నాం. ఓకే, కాబట్టి 1వ అధ్యాయం 1వచనంలో, 1వ అధ్యాయం 8వ వచనంలో, 2వ అధ్యాయం 3వ వచనంలో, 2వ అధ్యాయం 3వ వచనంలో చివర్ లైన్లో 2 సార్లు 3 సార్లు మన 4 సార్లు మొత్తం 4 సార్లు యోగును గురించి దేవుడిచ్చిన సాక్ష్యం యథార్థవంతుడు అని సాక్ష్యం ఇచ్చాడు. దేవుని మెప్పు యోగు పొందాడు. తన్ను తాను మెచ్చుకుని వాని కంటే దేవుడు మెచ్చుకునే వాడు యోగ్యుడని కొరింథ పత్రికలో మనం చదువుతాం. యోగు తన గురించి తాను చెప్పుకోలేదు కానీ దేవుడు చెప్తున్నాడు. చాలాసార్లు మనమే మెచ్చుకుంటామండి, ప్రార్థన చేసినా వాక్యం చెప్పినా ఏదైనా చేసినా కూడా వాళ్ళంతకు వాళ్ళే మెచ్చుకుంటుంటారు, వాళ్ళ వాక్యాన్ని వాళ్ళే మెచ్చుకుంటుంటారు, వాళ్ళ ప్రసంగాన్ని వాళ్ళే మెచ్చుకుంటుంటారు, తమను తామే మెచ్చుకునే వారు కొందరు ఉంటారు. కానీ మనసుని మెప్పు కంటే దేవుని మెప్పు గొప్పది. కాబట్టి దేవుడే యోగుని గురించి యథార్థవర్తనుడని చెప్పేసి సారిసారికి సాక్ష్యం ఇచ్చాడు. అయితే యథార్థత దానివల్ల కలిగే ప్రయోజనాలను మనము
కొన్ని సంగతులను మన దేవుని వాక్యంలో మనం చూద్దాం. ఇక్కడ భార్య కూడా అంటుంది, నువ్వు ఇంకనూ యథార్థను వదలకుందువా అని అంటుంది. అంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇరుకొచ్చిన ఇబ్బంది వచ్చినా దేవుని కొరకే నమ్మకంగా యథార్థంగా జీవిస్తున్న వాడు యోగు. కపటం అనేది, వేషధారణ అనేది దేవుని పిల్లలకు ఉండకూడదు. యథార్థత అనేది మన దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. చూడండి, దేవుని వాక్యంలో మనం గమనిస్తే 4వ అధ్యాయం యోబు గ్రంథంలోనే 4వ అధ్యాయం యథార్థత, దాని ఫలితం, ప్రయోజనం 4వ అధ్యాయం 6వ వచనంలో చదువుతున్నాను. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని వ్రాయబడింది. ఇక్కడ ఎలీఫాజు యోబును గురించి అంటున్నాడు. ఇక్కడ గమనిస్తున్నాము, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము అని అన్నాడు. మన నిరీక్షణకు ఆధారము అన్న యథార్థత, కపట ప్రవర్తన, కపట మనస్సు అనేది మోసకరము. కానీ ఇక్కడ మనం చదువుకుని వచ్చిన భాగంలో యథార్థమైన ప్రవర్తన అనేది నిరీక్షణకు ఆధారం, నిరీక్షణకు ఆధారం యథార్థత అనేది. అందులో 7వ వచనం చదువుతున్నా, జ్ఞాపకం చేసుకునము, నిరపరాధైన ఒకడు ఎప్పుడైనా నశించిన, యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమైరా అని వ్రాయబడింది. యథార్థవంతులు నాశనము కారు అనే సంగతి మరి 7వ వచనాన్ని ద్వారా మనం గమనిస్తున్నాం. యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమైనారా? ఎక్కడ నిర్మూలం కాలేదని అర్థం. కాబట్టి యథార్థమైన ప్రవర్తన నిరీక్షణ కాదా, యథార్థమైన ప్రవర్తన నాశనము కాకుండా ఆత్మీయ జీవితం నష్టపోకుండా, ఆత్మీయ జీవితంలో నాశనం కాకుండా కాపాడేది యథార్థత అనే సంగతి ఈ 4వ అధ్యాయము 7వ వచనంలో మనము చూస్తున్నాం. తర్వాత మనం దేవుని వాక్యంలో గమనిస్తే, దేవుని వాక్యంలో 7వ అధ్యాయం చూడండి, 7:25 6:25 యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి, అయినను మీ గతింపు దేనికి ప్రయోజనం అన్నాడు. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి అన్నాడు. యథార్థ కపట మాటలు, కపట ప్రవర్తన శాపానికి నడిపిస్తే యథార్థమైన మాటలు ఎదుటి వారికి బలాన్ని చేకూరుస్తుంది. కులదోషే మాటలు ఉంటాయి, నష్టం చేసే మాటలు ఉంటాయి, కానీ యథార్థమైన మాటలు ఎలా ఉంటాయంటే స్ట్రాంగ్గా ఉంటాయి, బలంగా ఉంటాయి అని రాయబడింది. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి అనే మాట రాయబడింది. ఎంతో బలమైనవి యథార్థమైన మాటలు. తర్వాత యోగు గ్రంథంలోనే 8వ అధ్యాయము 6వ వచనం యోగు 8:6 నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిక్షేమంగా ఆయన నేను శ్రద్ధ నిలిపి, నీ నీతికి తగినట్టుగా నీ నివాసం వర్ధిల్లో చేయను అని రాయబడి. యథార్థ వలన కలిగే మేలు లేక ప్రయోజనం ఏంటంటే, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిక్షగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపును అని రాయబడి. యథార్థవంతులందు దేవుడు శ్రద్ధ నిలుపుతాడు అని ఇక్కడ మనం చూస్తున్నాం. తన పిల్లలందు ఆయన శ్రద్ధ కలిగిన వాడు, విశేషంగా ఆయన తన యందు యథార్థత కలిగిన వారిని ఆయన శ్రద్ధ నిలిపి నీతికి తగినట్టుగా నివాస స్థలాన్ని వర్ధిల్ల చేయను అని వ్రాయబడింది. యథార్థ ప్రవర్తన కుటుంబానికి దీవెనకరం, పిల్లలకు దీవెనకరం, కుటుంబానికి ఆశీర్వాదకరం. పిల్లలు కూడా యథార్థతనే నేర్చుకుంటారు. తల్లిదండ్రులు ప్రవర్తన ఎలా ఉంటే పిల్లలు అలాగే ప్రవర్తిస్తారు. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని ఆయన వదిలేస్తాడు. కాబట్టి పవిత్రమై యథార్థవంతుడైన ఆయన నేను శ్రద్ధ నిలుపుతాడు, అంటే దృష్టి పెడతాడు అని అర్థం అండి. నీ నివాస స్థలం ఆయన వర్ధిల్ల చేస్తాడు అని
ఇక్కడ మనం చదువుకుని వచ్చిన భాగంలో మనము చూస్తూ ఉన్నాం. తర్వాత చూడండి ఏబు గ్రంథంలోని 8:20. ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు అని వ్రాయబడింది. ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు అనమాట. త్రోసివేయడు, యథార్థవంతులకు దేవుని దగ్గర స్థానం ఉంది, దేవుని సన్నిధిలో స్థానం ఉంది. కాబట్టి ఇక్కడ చూస్తున్నాం యథార్థవంతుని దేవుడు త్రోసివేయడు అనే మాట గమనిస్తాం. ఎవరు త్రోసివేయబడతారు? బలహీనులు, భక్తిహీనులు. ఎవరు త్రోసివేయబడతారు? అపనమ్మకస్తులు. ఎవరు ఆయన సన్నిధిని త్రోసివేయబడతారంటే నరహంతకులు. కయ్యను ఏబెలు విషయంలో మనం గమనిస్తే కయ్యను విషయం రాయబడిన మాట, అతడు యెహోవా సన్నిధి నుండి దేశ దిమ్మరుగా ఆయన వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. వెలివేయబడ్డాడు. నరహంతకులు దేవుని సన్నిధిని వెలివేయబడతారు. మోసగాళ్ళు, అబద్ధికులు దేవుని సన్నిధి, దేవుని దగ్గర స్థానం లేదు, పక్షాతాప పడితే తప్ప. కాబట్టి యథార్థవంతులైన త్రోసివేయడని చూస్తున్నాం. ఒకవేళ ఒక వ్యక్తి మారు మనసు కొరకే, రక్షణ కొరకే ప్రభు దగ్గరకు వస్తే, ఆయన అన్నాడు నా ఎదుకు వచ్చు మా వచ్చు అని నేను ఎంత మాత్రం త్రోసివేయను అన్నాడు. రక్షణ, రక్షణ కొరకే. పాపంలో ఉంటూ యథార్థత లేకుండా పాపంలో జీవిస్తే దేవుని దగ్గర స్థానం లేదు. యోబుకు స్థానం ఉంది. దేవుడు యథార్థవంతులను త్రోసివేయడు అనే సంగతిని ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో, వాక్యంలో మనం చూస్తున్నాం. యథార్థవంతులు దేవుని సన్నిధి స్థానము కలిగిన వారికి ఇక్కడ మనం చూస్తున్నాం. తర్వాత చూడండి 12:12, యోబు గ్రంథంలోనే 12:4. నా స్నేహితునికి అపహాస్యాస్పదంగా ఉండవలసి వచ్చాను, నీతియు యథార్థి గలవాడు అపహాస్యాస్పదంగా ఉండవలసి వచ్చాను. లోకంలో కొన్నిసార్లు మనల్ని అపహాసించే వారు ఉన్నారు, ఏలని చేసేవారు ఉన్నారు, నిర్లక్ష్యం చేసేవారు ఉన్నారు. యోబునే తన స్నేహితులు వచ్చి నిందించారు, దూషించారు, విమర్శించారు. నువ్వు పాపం చేశారేమో, నీ పిల్లలు పాపం చేశారేమో అని ఇలాగ వారు నిందించారు. కాబట్టి ఇక్కడ యోబు, యోబు జీవితంలో మనం గమనిస్తున్నాం. యోబు అంటున్నాడు నీతి గలవాడను, యథార్థత గలవాడను అపహాస్యం చేస్తున్నారు. నన్ను అపహాస్యానికి ఆస్పదం ఉండవలసి వచ్చింది. వచ్చిన స్నేహితులందరూ కూడా నిందిస్తూ ఉన్నారు. ఈ లోకంలో మనల్ని కూడా అంతే. మనం నమ్మకంగా ఉన్నప్పుడు, యథార్థంగా జీవిస్తున్నప్పుడు మన స్నేహితులనే స్నేహితులే మనల్ని విమర్శించవచ్చు, మన బంధువులే మనల్ని విమర్శించవచ్చు, మన సంఘర్షులే మనల్ని విమర్శించవచ్చు. కానీ దేవుని దగ్గర ఉండే స్థానం పదలంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో ఈ నీతి యథార్థత గలవాడను అపహాస్యాస్పదంగా ఉండవలసి వచ్చిందని ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో మనము దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. తర్వాత చూడండి యోబు గ్రంథం 16:16. నా చేత బలాత్కారం జరగకపోయినను, నా ప్రార్థన యథార్థంగా ఉండినను అని చూస్తున్నా. నా ప్రార్థన యథార్థముగా ఉండినను అని వ్రాడు. యోబు అంత కష్టంలో ఉన్నప్పటికీ, అంత ఇరుకులో ఉన్నప్పటికీ, అంత రోగంతో ఉన్నప్పటికీ యోబు చేసిన ప్రార్థన యథార్థంగా ఉంది. ప్రార్థన ద్వారా దేవుడు దూషించడం కానీ, నిందించడం కానీ యోబు చేయలేదు. ఇక్కడ అన్నాడు నా ప్రార్థన యథార్థంగా ఉండినను, మీరు నన్ను నిందిస్తున్నారన్నా. కాబట్టి మనకు మనం నమ్మకంగా ఉన్నప్పటికీ, యథార్థంగా ఉన్నప్పటికీ, ప్రార్థనలో జీవితం నమ్మకంగా ఉన్నప్పటికీ వారి ద్వారా వచ్చే కొన్ని మాటలు ఉంటాయి. కాబట్టి యోగు ప్రార్థన జీవితం కలిగిన వాడు. ఏ జికల్ గ్రంథంలో చూస్తాం, ఏ ప్రార్థన పరుల్లో యోగు ఒకడు.
సహనములో యోబు ఒకడు, నీతిమంతులో యోబు ఒకడు. కాబట్టి ఇక్కడ అన్నాడు, నా ప్రార్థన యథార్థమవుతుంది అని అన్నాడు. సానుతంలో రాబడింది యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందదాయకమని రాబడింది. కాబట్టి యోగు యొక్క ప్రార్థన జీవితం కూడా యథార్థం ఉన్నట్టు ఇక్కడ మనం చదువుకున్న లేఖన మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం దేవుని వాక్యం మనం గమనిస్తే దేవుడు యోగు జీవితం 2:3 చదువుతున్నా, నీవు నీతిమంతుడై ఉన్నట సరశక్తులకు దేవుడికి సంతోషమా, నువ్వు యథార్థవంతులు ఎన్నుట ప్రవర్తించుట ఆయనకు లాభకరమా అన్నాడు. ఇక్కడ క్వశ్చన్ మారుతుంది, యథార్థంగా ప్రవర్తిస్తే ఎవరికి ప్రయోజనము, ఎవరికి నష్టము? ఇక్కడ రాబడింది నీవు యథార్థవంతుడే ప్రవర్తించుట ఆయనకు లాభకరమా అన్నాడు. భక్తిగా జీవించడం, విశ్వాసంగా జీవించడం, యథార్థంగా జీవించడం ఎవరికి ప్రయోజనము, ఎవరికి లాభకరము అంటే నీకే నాకే. నువ్వు యథార్థంగా ప్రవర్తించటం వలన దేవుడికి లాభకరం కాదు, నీకే లాభకరం, నీకే ఆశీర్వాదకరం, నాకే ప్రయోజనకరం, నాకే ఆశీర్వాదకరం. కాబట్టి ఇక్కడ చూస్తున్నా ఎవరికి లాభకరం, ఎవరైతే యథార్థం ఉంటారో వారికి లాభకరం, ఎవరు యథార్థం ఉంటారో వారికి దీవెనకరం, ఆ కుటుంబానికి, ఆ పిల్లలకు, ఆ వ్యక్తికి దీవెనకరంగా ఉంటుంది యథార్థమైన జీవితమైన సంగతిని ఇక్కడ మనం గమనిస్తున్నాం. యోగు గ్రంథంలో 23:7 చదువుకున్నాం, 23:7. అప్పుడు యథార్థవంతుడు ఆయనతో వ్యాజ్యమాడవచ్చును అని రాబడింది. అప్పుడు యథార్థవంతుడు ఆయనతో వ్యాజ్యమాడవచ్చును. మనం నమ్మకంగా ఉన్నప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు దేవునితో కొట్లాడవచ్చు, దేవునితో వాదించవచ్చు, దేవునితో మనం వ్యాజ్యమాడవచ్చు. యథార్థతను బట్టి దేవుని నిలదీసి అడగొచ్చు ప్రార్థనలో, నేను ఏం చేశాను, నాకు ఎందుకు ఇలా జరిగింది. యథార్థత అనేది దేవునితో వ్యాజ్యమాడడానికి నడిపిస్తుందండి. తప్పు చేసాడు మొత్తం నేల తెచ్చుకుని వెళ్ళిపోతాడు, పొరపాటు చేసాడు యథార్థత లేకుండా వెళ్ళిపోతాడు. కానీ యథార్థవంతుడు దేవునితో ముఖాముఖిగా దేవునితో వ్యాజ్యమాడవచ్చు అనమాట ఇక్కడ ఉందండి. కాబట్టి దేవుని గట్టిగా అడగొచ్చు, గట్టిగా నిలదీయచ్చు. ఎందుకు ప్రభు ఎందుకు చేయలేదు, ఎందుకు చేయలేదు, ఎందుకు చేయలేదు, ఎందుకు 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 చేయము అని అడగొచ్చండి. యథార్థత అనేది దేవునితో వ్యాజ్యమాడే ప్రవర్తనను కలిగిస్తుంది. పాపం అనేది దేవుని ముఖాన్ని మరుగు చేస్తుంది. యథార్థమైన జీవితం వ్యాజ్యమాడొచ్చు అనమాట ఇక్కడ మనం చూస్తున్నాం. మనం దేవునితో వ్యాజ్యమాడుతున్నామా ప్రార్థనలో? తర్వాత చూడండి ఏడు గ్రంథంలో 27:5. మీరు చెప్పినది న్యాయమని నేను ఎంత మాత్రం ఒప్పుకున్నాను, మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడవను. చూశారండి యోగు పలుకుతున్న మాట 27:7. ఎంతవరకు యథార్థం ఉంటాను అంటున్నాడు, ఎంతవరకు నమ్మకంగా ఉంటానంటున్నాడంటే ఇక్కడ రాయబడింది మరణమగు వరకు నేనెంత మాత్రము యథార్థతను వదలను అన్నాడు. ప్రాణమైనా పర్వాలేదు కానీ నేను మాత్రం యథార్థంగానే ఉంటా, ఆస్తి అయినా పర్వాలేదు కానీ, పిల్లలు అయినా పర్వాలేదు కానీ, నా భార్య నన్ను దూషించిన పర్వాలేదు కానీ, నన్ను విమర్శించిన పర్వాలేదు కానీ, నేను మాత్రం మరణమగంత వరకు నేను యథార్థంగానే ఉంటాను అని అంటున్నాడు. యోగు తన ఆస్తి కంటే యథార్థతను ఎక్కువ ప్రేమించాడు, తన సంతానం కంటే దేవుని ఎక్కువ ప్రేమించాడు. యథార్థత అనేది మనం చూస్తున్నాం. మరణమగు వరకు నేను ఏమాత్రమును యథార్థతను నేను వదిలిపెట్టను అని చెప్పేసి యోగు తన జీవితం ద్వారా మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి ఇలాగో దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉండగా దేవుని
ఆశీర్వాదాలు మరి మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో మనం ఉండగా దేవుని మహాకృపను మనము చూస్తున్నాం. యోబు యథార్థతలను కలిగే ప్రయోజనాలు కొన్ని మనం చూసాం. ఆ ప్రయోజనాలు, ఆ యొక్క దీవెనలు, ఆ యొక్క ఆశీర్వాదాలు యోబు వారికి తెలియదు. యోబు వారి అంటూ ఆ ఆశీర్వాదాలు తునీకరించింది. యథార్థత అనేది ఒకటి నిరీక్షణకు ఆధారం, రెండవది నాశనం కాకుండా నిరీక్షణను కాపాడుతుంది అని ఇక్కడ మనం చూస్తున్నాం. తర్వాత మూడవది యథార్థమైన మాటలు బలమైనవి. నాలుగవది యథార్థత దేవుడే నేను శ్రద్ధ నిలిపేటట్టు చేస్తుంది అని ఇక్కడ మనం చూస్తున్నాం. యథార్థవంతునైన త్రోసివేయుడు అనే సంగతిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇలాగూ కొన్ని విషయాల్లో దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. యథార్థంగా జీవిస్తున్నప్పుడు కొన్నిసార్లు మనల్ని అపవాసం చేసేవారు ఉన్నారు, అపవాసం చేస్తారు. ఆయనను నమ్మకంగా మరి దేవుని కొరకు జీవించిన కృపలో బలపరచబడ్డారు, సహాయం చేస్తారు. రెండవ దినవృత్తాంతముల గ్రంథంలో 16:9 తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కన్నదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. దేవుని యొక్క దృష్టి ఎదుగుతా ఉంది, దేవుని యొక్క దృష్టి ఎదుగుతా ఉంది. ఏమని? ఎక్కడ యథార్థవంతులు ఉన్నారు, ఎక్కడ యథార్థవంతులు ఉన్నారు, సర్చింగ్ చేస్తున్నాడు దేవుడు ప్రపంచం అంతా. తరియడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకు యెహోవా కన్నదృష్టి లోకమంతా సంచరిస్తుంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ఎలా ఉన్నాం, మన జీవితం ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మన భక్తి ఎలా ఉంది, మన సేవ ఎలా ఉంది, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, తినడానికి తిండి లేనప్పుడు, అనుకూలతలు లేనప్పుడు ఎలా ఉన్నాం. అన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడికి స్తోత్రం అంటున్నామే, ఏమి లేనప్పుడు కూడా అదే కలిగి ఉండాలి. పౌలు అన్నాడు, ఆకలి కొన్నుంటే ఎరుగుదును, కడుపు నిండా ఉన్నట్టుకు ఎరుగుదును, దీన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును అన్నాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా అలాగ ఉండాలి. ప్రభునేసు క్రీస్తు కూడా ఆయన లోకంలో ఉన్నప్పుడు మరి ఎంతో యథార్థంగా ప్రవర్తించాడు. యథార్థంగా ప్రవర్తించి మనం చూస్తాం ఏబు గ్రంథములో యథార్థత చూస్తాం. ప్రభు కూడా యథార్థవంతుడు, కపటము లేనివాడు, దోషం లేనివాడు, మానవాళిని మంచి చేయటం, యథార్థవంతంగా చేయటం, రక్షకుడు, ఆ విమోచకుడు ఈ లోకానికి వచ్చి అపనమ్మకస్తులైన మనలను, దుర్మార్గులైన మనల్ని రక్షించిన కొరకు తన ప్రాణం ఇచ్చాడు, తన అడుగు జాడలు నడవమని తెలియజేశాడు. యేసు ప్రభును పోలి, యేసు ప్రభు వలే జీవించుటకు ఆయన మనల్ని తయారు చేశాడు. మన వాక్యము, మన హృదయం వాక్యం వైపు ఉండాలి, మనసుల వైపు ఉండకూడదు, దేని వైపు ఉండాలి. మరి మన జీవిత కాలంలో, బ్రతుకు కాలంలో కూడా యోగు వలే నమ్మకంగా మరణము మనల్ని ఎడబాపు వరకు యథార్థతను, భక్తిని, నీతిని, సాక్ష్యమును, స్థిరత్వను కలిగి ప్రభు కొరకు జీవించినందుకు ప్రభు మనకందరికీ సహాయం చేయుగాక. దేవుడి కొద్ది తలంపులను మనందరి కొరకే దీవించి ఆశీర్వదించుగాక. అందరికి వందనాలు తెలియజేస్తూ మరి ఇంతతో వాక్యాన్ని ముగిస్తున్నాను. అందరికి వందనాలు. ఈ రాత్రి వేళ యోబు గ్రంథములో నుంచి తన భక్తుడైన యోబును యొక్క యథార్థతను గురించిన విషయాలు అనేకం మనం విన్నాం. వచ్చినే మమ్మడి వచ్చినాం, మరి అవి ఆత్మీయంగా అన్వయించుకుందాం. మనం కూడా యథార్థత కలిగి, బలం కలిగి, ప్రభుతో సహవాసం చేస్తూ ముందుకు కొనసాగుదాం. చక్కని వాక్య తలంపులు అందించిన జనార్దన్ అన్నకు కాన్ఫరెన్స్ తరపున ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాం. అన్న వందనాలు. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పెద్దలు బాబు భగవాన్ దాస్ అన్న,
ప్రార్థన చేయవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నా. బాబు భగవాన్ దాస్ అన్న అనంతపురం నుండి. కదిరి నుండి కదిరి నుండి బాబు భగవాన్ దాస్ అన్న.